వెల్కమ్ టు బీట్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపిన తమిళనాడు రాష్ట్ర టీడీపీ అభిమానులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ ఖండిస్తూ తమిళనాడు రాష్ట్ర తిరువల్లూరు జిల్లా పల్లిపట్టు తాలూకా పల్లుపట్టు బస్టాండు కూడలిలో అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన తెలియజేసిన టీడీపీ అభిమానులు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాబుతో మేము అంటూ 500 మంది టీడీపీ అభిమానులతో నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. వీరికి తెలుగు రాష్ట్రం గంగాధర నియోజకవర్గం టీడీపీ నాయకులు వెళ్లి పాల్గొని బస్టాండ్ కూడలి నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నై టీడీపీ ఫోరం అధ్యక్షుడు చంద్రశేఖర్, రాజశేఖర్ నాయుడు, నరసింహనాయుడు, తులసిమోహన్, కృష్ణమూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని దారిపోసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి తన అహంకారంతో సైకో ఇదంతో అక్రమంగా ఏదైతే జైల్లో పెట్టారో దాన్ని తమిళనాడు ప్రజల తరపున తమిళనాడులో ఉన్న తెలుగు వారందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అసలు మేము చూస్తున్నామండి, ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక కొత్త ఒరవడి. ఇంతకుముందు తమిళనాడులో ఉండేది ప్రతీకారంతో జైల్లో పెట్టించుకోవడం అనేది ఇంతకుముందు ఒక తమిళనాడులో చూసాం. కానీ ఇప్పుడు ఈ సైకో ఎటువంటి మచ్చలేని వ్యక్తి, ఎటువంటి అవినీతికి పాల్పడిన వ్యక్తి, తన జీవితకాలంలో 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి లేని వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, అపోజిషన్ లీడర్గా చేశాడు. కానీ అటువంటి వ్యక్తిని ఈరోజు అక్రమంగా అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఏదైతే ఉందో ఇది నిజంగా సైకోయిజం. దీన్ని దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు, ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదండి దేశానికి కూడా. సాఫ్ట్వేర్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో ఒక హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చిన వ్యక్తి. మేమందరూ అప్పట్లో హైదరాబాద్లో జాబులు చేయాలని కలవాలని ఉండేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి, అమరావతిని ఒక క్యాపిటల్ అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఏదైతే ఒక విజనరీ తీసుకున్నాడో ఆ విజనరీ కోసం అతను అందరూ శ్రమించాడు. కానీ ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క కంపెనీ రాలేదు, ఉన్న కంపెనీలన్నీ పోయాయి. కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ ప్రెస్ వాళ్ళకి, పోలీసుకి, అందరికీ నా యొక్క హృదయ నమస్కారాలు. ఇప్పుడు మాకు పాంప్లెట్లు కొట్టి ఒక వరుస మా యూనియన్లో పల్లెపెట్టు కాన్స్టిట్యూన్సీలో పల్లెపెట్టు తాలూకాలో మంచి ఈ ముందు 10,000 మంది వచ్చిండేది. కానీ పోలీసులు ఆన్లైన్ పెట్టారు. ఈ విధంగా అంతా మీరు ఈ విధంగా చేయకూడదు. మీరు 500 మంది దా మీకు లిమిట్ కాబట్టి ఆడికి మేము 1,000 మంది ఫైన్ వచ్చిండారు. 1,000 మంది వచ్చారు, 1,000 మంది ఫైన్ వచ్చిండారు. లేదంటే 10,000 మంది దీనిలో వచ్చి పాల్గొని ఊరు పల్లెపెట్టు మొత్తం తిరిగి ధర్నా చేసి ఆ నుండి మళ్ళీ గాంధీ సెలకు మాలేసి అంబేద్కర్ సెలకు మాలేసి మేము ఈ విధంగా నాణ్యంగా చేసుకుని ఉంటాం. కానీ ఇప్పుడు ఈ యొక్క నిబంధనలు పెట్టిన దానివల్ల మాకు నాలుగు చేతులు పెట్టేసినట్టు అయింది. అయినా కానీ పర్వాలేదు, ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడిని శీఘ్రంగా విడుదల చేయాలని ఈ యొక్క ప్రజానీకానికి అందరి సమక్షంలో కోరుతున్నాం. అదేవిధంగా అతను ఏ యొక్క మచ్చలేని నాయకుడు, అతను చేసిన పనులు ఇప్పుడు కూడా తెలియని వాడు కూడా తలుస్తా ఉంది. ఆయన వచ్చి స్కిల్ డెవలప్మెంట్ అని ఈ సెల్ కంపెనీలు నేనే తెచ్చాను అంటాను మీటింగ్ అంటే, అది ఎవరికి ఈయనే తెచ్చేదని అనుకుంటాడు. కానీ ఇప్పుడు కూడా ఆయనకు ప్రజలకు బాగా తెలిసినట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వాన్ని క్రమశిక్షణతో నడిపించాలని మరి కోరుతున్నాం.